ఫ్రెండ్స్, దీన్ని టామరెండ్ లీఫ్ అంటారు. మన తెలుగులో దీన్ని చింత చిగురు అంటారు. ఇది ఈ సీజన్లో బాగా అవైలబుల్గా ఉంటుంది. మనం దీంతో కర్రీస్ చేసుకోవచ్చు. దీని ముందుగా దీనిలో ఉన్న ముదురు ఆకులు, చెత్త అంతా తీసేసి కడిగి ఇలా శుభ్రంగా ఆరబెట్టుకోవాలి. ఈ ఆరబెట్టుకున్న దాన్ని మనం మెత్తగా చేత్తో నలుపుకోవాలి. ఎలా నలుపుకోవాలో నేను చూపిస్తాను. ఇప్పుడు ఇది బాగా ఆరిపోయింది, ఆకు కడిగి మనం ఆరబెట్టింది. ఈ ఆకుని ఇలా నలుపుకోవాలి. ఫస్ట్ మెల్లగా నలుపుకుంటే దీంట్లో చిన్న చిన్న కొమ్మలు ఉంటాయి ముదిరివి. ఇలా అంటే ఇవన్నీ వచ్చేస్తాయి, ఈ ఆకులకున్న మధ్యలోవి ఈనెలు. ఇవన్నీ మనం తీసేసేయాలి. ఇలా మొత్తం నలిపేసిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ నలపాలి. ఇంకా ఏమన్నా చెత్తున్నా బయటకు వచ్చేస్తుంది, ఆకు కూడా బాగా మెత్తగా నలిగిపోతుంది. అప్పుడు మనం కర్రీస్లో యూజ్ చేసుకోవాలి. ఈ చింత చిగురు వల్ల హెల్దీగాను ఉంటారు, టేస్ట్ కూడా బాగుంటుంది కర్రీకి. ఇది ఈ సీజన్లోనే అవైలబుల్గా ఉంటుంది. విడప్పుడు కావాలనుకుంటే ఇలా మెత్తగా 2 times నలిపేసి ఇప్పుడు ఇలా వచ్చిన ఆకుని మళ్ళీ నలపాలి. గట్టిగా నలుపుకోవాలి. అప్పుడు దీంట్లో ఉన్న ముదిరాకులు ఉన్న ఇలా వచ్చేస్తాయి. దీన్ని ఇలా మనం నలిపేసి 2 times బాగా నలిపేస్తే ఇంత మెత్తగా చిన్న చిన్నగా వచ్చేస్తుంది. దీంట్లో చెత్త కూడా ఇలా మనకు కనబడిపోతుంది. వీటిని తీసేసి ఎండలో ఆరబెట్టుకుని, లేదా ఎండలో కాకపోతే నీడలోనైనా ఆరబెట్టుకుని ఒక డబ్బాలో పోసుకుంటే సంవత్సరం మొత్తం మనం ఈ చింత చిగురు వాడుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆనియన్ పీసెస్ వేస్తాం. ఇప్పుడు మనం కొద్దిగా గల్లుప్ వేసుకుందాం. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్ పీసెస్, మనం ఇప్పుడు టర్మరిక్ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న మటన్ దీంట్లో వేసుకుందాం. ఇలా 3 times వాష్ చేసి పెట్టుకున్న మటన్ ఇందులో వేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇంట్లో ఉన్న వాటర్ అంతా, నీటిలో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని లిడ్ పెట్టుకుని బాగా సిమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా హైలో కంటే సిమ్లో పెట్టి కుక్ చేసుకుంటే మటన్ టేస్ట్ చాలా బాగుంటుంది. 1 whistle వచ్చిన తర్వాత ఇలా ఉంది, మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఈ మటన్లో మనం
సారం వేసుకున్నాం. మీకు మీ టేస్ట్కి సరిపడంత వేసుకోండి. మీరు ఎక్కువ కారం తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి, లేకపోతే సరిపడ మీకు నచ్చినంత వేసుకోండి. దీంట్లో చిన్న చిగురు పులుపుగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది కారం. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా నలిపి పెట్టుకున్న చింత చిగురుని దీంట్లో వేసాం. ఇది మొత్తం ఈ మటన్కి పట్టేటట్టు కదుపుకోవాలి. ఇలా ఒక 10 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. కొంచెం చింతపండు పులుసు పోసుకోవాలి. మనం దోసకాయ కానీ ఇలా పులుపు వస్తుంది వేసుకున్నప్పుడు తీసుకుంది కానీ లైట్గా కొద్దిగా చింతపండు రసం పోసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకూడదు, వేస్తే కొంచెం ఎగుట వస్తుంది. ఇది మొత్తం ఇలా చింత చిగురులోనే ఉడకాలి. టేస్టీ టేస్టీ చింత చిగురు మటన్ రెడీ.